ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మరి 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని మరి ఏదో పాదయాత్ర అంటే ఆషామాషిగా మార్నింగ్ వాకో సాయంత్రం వాకో చంద్రబాబు నాయుడులాగా కాకుండా ప్రజలతో మమేకమై మండు టెండర్లో కూడా ఆ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ మరి దారి పొడుగున మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు అందిస్తూ మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేద ప్రజలు దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమని చెప్పవచ్చు. మరి యావత్ ప్రజానీకమంతా ఈ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుతామా అనేసి జగన్తో చెప్పుకోవడం జరిగింది. మరి తప్పకుండా మీరు రావాలి, మీ నాన్న ఆశయాలు సాధించాలనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి మరి పెద్ద ఎత్తున జనాలు ఉంచడం అనేది హర్షించదగ్గ విషయం అనేసి కూడా తెలియజేస్తున్నారు. శ్రీనివాస్ గారు, లక్షల మంది ప్రజలు జగన్ వెంట నడుస్తున్నారని ఏ విధంగా చూస్తున్నారు? భారతదేశ చరిత్రలోనే ప్రజా సంకల్ప యాత్ర అనేది 2017 నవంబర్లో స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటికి 3000 కిలోమీటర్లు చేరుకుంది. భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అంటే ఇంకా ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, కానీ తండ్రిని మించిన తనయుడు అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో జనాదరణ పొందిన వ్యక్తి. ఎందుకంటే నిన్న పైలాన్ ఓపెన్ చేశారు. కాబట్టి భారతదేశ చరిత్రలోనే జగన్ చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా జగన్ నేను జగన్ అని అనబడే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తా సీఎంగా. జగన్ అనే నేను అనే వ్యక్తి ఖచ్చితంగా అది కూడా డేట్ కూడా చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు గుండె రైళ్లు పరిగెత్తున్నాయి. కాబట్టి ఈ 3000 కిలోమీటర్ల తర్వాత ఇంకా 2 నెలలు టైం పడుతుంది. నవంబర్కి అవుతుందంటే 1 ఇయర్. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా హామీల అమల్లో విస్మరించడం, హామీల అమల్లో విఫలం కావడం వల్లే పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్కి మద్దతు వస్తుందని భావిస్తున్నారా మీరు? దాంట్లో ఎటువంటి సందేహము లేదు. హామీలు పూర్తిగా విఫలమై అవడం వలనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక భరోసాగా ప్రజా సంకల్ప యాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వానికి నీరాజనం పడుతూ ఉన్నారు. అంతేకాని ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్ర సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ విషయం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు రైతుల కంటతడిని తుడవడానికి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు విద్యార్థుల యువకుల ఆత్మహత్యలను ఆపడానికి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు ప్రతి అక్క చెల్లెళ్లకు ఆత్మస్థైర్యాన్ని నింపడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి అడుగు కూడా ప్రజానీకానికి ఉపయోగపడింది. తప్పితే కేవలం మీ అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీలో మరి ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో నిలబడి మరి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకు మరి రేపొద్దున రాబోయే రోజుల్లో మరి ఏ రకంగా మరి రైతుల కష్టాలు కానీ యువకుల కష్టాలు కానీ మరి బడుగు బలహీన వర్గాల కష్టాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వినడం జరిగింది. అదే క్రమంలోని ఈ పాదయాత్ర క్రమంలో ఆరోగ్యశ్రీ కానీ మరి రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, యువకులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ అనేకమైన సమస్యలు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఈ పాదయాత్ర జరిగింది. కాబట్టి ఈ పాదయాత్ర 3000 కిలోమీటర్ల పాదయాత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. ప్రతి ఆంధ్రుని గుండెల్లో కూడా మరి చిరస్థాయిగా నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లను దిగ్విజయంగా జరుపుకున్నాడు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర అంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడినది. అలాగే ఈరోజు ఈ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు తండోపతండాలుగా మేము జనమంటే జగన్ అంటే జనం అనే నినాదంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. ప్రజల సమస్యలను ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వాళ్ళ హామీలు ఇచ్చుకుంటూ ప్రతి హామీని నెరవేరుస్తాను, నేను చెప్పింది చేసే కుటుంబం ఏది ఉంది అంటే ఒక వైఎస్ఆర్ కుటుంబమే. ఈ వైఎస్ఆర్ కుటుంబం మాట చెప్తే మడమ తప్పరు అనే
నా నుండి చాలా రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది. చాలా ఏళ్ళ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ భారతదేశంలోనే ఎవరు చేయలేనటువంటి పథకాలు, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఫీజు రీఎంబర్స్మెంట్, అనేక పథకాలు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ పథకాల కంటే ఇంకా మెండుగా మా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అయితేనేమి, కార్యక్రమాలన్నీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. తప్పకుండా చేస్తాడు. ప్రజలు కూడా ఈ రాక్షస పాలన ఎప్పుడు తొలగిపోతుందా అని కాసుకొని 600 హామీలతో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ఈరోజు నిర్మించుకొని ఈరోజు రాక్షస పాలన చేస్తున్నారు. దోపిడీ, మొత్తం దోపిడీ. చూడండి, ఈ అనంతపురం మున్సిపాలిటీ అయితే అధ్వానంగా ఉంది. ఎంపీ మీద ఎమ్మెల్యే, ఎమ్మెల్యే మీద మేయర్ చెప్పుకుంటూ ప్రతి వార్డులో ఏ సమస్య చూసినా డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, వాటర్ పీఏబీఆర్ నుంచి ఇంత వాటర్ అనంతపురానికి తీసుకొచ్చారు. ఆ వాటర్ని సరిగ్గా సప్లై చేయలేని పరిస్థితుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. వీళ్ళు కమిషన్లు దండుకుంటూ వీళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు తప్పితే ప్రజల శ్రేయస్సు కోరేది లేదు. కాబట్టి వాళ్ళకు తగిన దండన ప్రజలే విధిస్తారు. కాబోయే సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారు, రాబోయే ప్రభుత్వం మాదే. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశవాద విధానానికి ఆయన పేటెంట్. ఎక్కడ చూసినా మొదట బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన, బీజేపీతో భవిష్యత్తులో పొత్తే పెట్టుకోం, మోడీ గారిని ఆంధ్రాలో అడుగుపెట్టనేయమని చెప్పిన ఆయన మొన్న ఎన్నికల్లో అదే మోడీతో పెట్టుకోవడం, పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఆ రోజు రామారావు పార్టీ పెట్టా అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ రోజు పార్టీ పెట్టా అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడే చూశాం తెలంగాణలో, అక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడే ఈ యొక్క పొత్తులకు సంబంధించి అవగాహన కుదుర్చుకోవాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. ఆయన అవకాశవాద విధానానికి పార్టీలే కాదు ప్రజలను కూడా మొబ్బెట్టడం జరిగింది. దండుగ వ్యవసాయంని పండుగ చేసిన రాజశేఖర రెడ్డి, గతంలో మెట్ట వ్యవసాయం పనికిరాదు, వ్యవసాయాన్ని పక్కన పెట్టడం చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర్ వచ్చిన తర్వాత దాన్ని పండగ చేసి చూపించడం జరిగింది. అసలు జల వనరుల ప్రాజెక్టుల మీద నిధులు పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అనేకమైన ప్రాజెక్టులు సత్ఫలితాలు ఇవ్వడంతో ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు పరవలు దక్కుతూ ఉంటే అది నా పుణ్యమే, నా కార్యక్రమే అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు. ఎవరికో దక్కాల్సిన పేరు ప్రతిష్టలకు ఆయన నేనని చెప్పుకునేదానికి చంద్రబాబు నాయుడుకు సిగ్గు లేదు. ఈరోజు అవకాశవాద విధానానికి జనానికి ఈరోజు పట్టి పిడుస్తున్న తెలుగుదేశం పార్టీ విధానాలు, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. జనరంజక పాలనను ఈ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పి అటువైపుగా అడుగులేస్తూ 3000 కిలోమీటర్లు దాటిన ఈ నేపథ్యంలో ఆయనకు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఆయనకు హర్షాతిరేకాలతో స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తెలియజేస్తున్నారు.